కూడా మాట్లాడి మనతో పాటు వల్ల జయప్రకాష్ గారు ఉన్నారు జయప్రకాష్ గారు ఏంటి ఎలా చూస్తారు నిన్న అమిత్ షాతో లోకేష్ భేటీ అంటే ఇప్పటి వరకు కూడా ఇదంతా కేంద్రమే చేయిస్తోంది బీజేపీ తెలియకుండా జరుగుద్దా బీజేపీ స్పందించట్లేదు కాబట్టి వీళ్ళే వెనకాల ఉన్నారు అటు అధికార పార్టీ కూడా తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్న అన్నిటికీ సమాధానం ఒక్క మీటింగ్తో తిప్పుకొట్టారా ఆంధ్రజ్యోతి తరఫున ఉన్నటువంటి మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను చూసేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను కరెక్ట్ మాట అన్నారమ్మా మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద గతంలో ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం తోటి గతంలో ఎన్డీఏలో తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఈయన కానీ ఈయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మొట్టమొదటి నుంచి కూడా ఒక అపవాదం వేయటం జరుగుతూ ఉంది ఏదో బీజేపీతోటి టీడీపీ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వట్లేదని చెప్పి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు ఏమీ సాధించలేకపోయాడు అది కేవలం బీజేపీ యొక్క సహాయ నిరాకరణ వల్లని ఆయన ఏదో ఇరవై సార్లు వెళ్ళారు ముప్పై సార్లు వెళ్ళారు ఆయన కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఈ రకంగా మొట్టమొదటి నుంచి కూడా బీజేపీని టీడీపీని విడగొట్టేటటువంటి ఆలోచన ఈ వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి చేస్తూ ఉంది ఆ రోజు ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు పార్టీలో ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి సందర్భం వస్తే సహాయం చేసేటటువంటి అవకాశం వస్తే ఆ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది దానిలో భాగంగానే అమరావతిలో చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పథకాలు కానివ్వండి అన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఇది యాజ్ పర్ సిస్టమ్ పోతూ ఉంటుంది ప్రభుత్వానికి పార్టీకి మధ్య తేడా తమ ఉండాలి ఆ తేడా కూడా తెలుసుకునేటువంటి దుస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది అయితే ఇప్పుడు కూడా జరిగినటువంటి స్కిల్ స్కామ్స్ సంబంధించింది ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో స్కిల్ ఒక స్కామ్ లాగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక స్కామ్ లాగా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి వృత్తి నిపుణులందరినీ కూడా వెలికి తీసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చింది దానిలో ఏమైతే జరిగినాయో ఏమీ జరగలేదో అనేది విచారణలో తేల్తది ఈ లోపనే వీళ్ళు వాళ్ళు ఒక కేసు పెట్టుకున్నారు సరే పెట్టుకున్నారు వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదో విచారణలో వాళ్ళకి ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే కేసు పెట్టుకోవటంలో ఎటువంటి తప్పు లేదు మేము భారతీయ జనతా పార్టీగా పురంధరేశ్వర్య గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ మొట్టమొదటి నుంచి చెబుతుంది కూడా ఏంటంటే అరెస్టు చేసినటువంటి విధానం సరైన విధానం కాదు చేసినటువంటి విధానంలో తప్పు ఉంది కాబట్టి ఆ సెవెంటీన్ ఏ ఏదైతే అప్లికబుల్ కావాలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా అది అప్లికబుల్ కాకుండా చేస్తూ ఉన్నారు వీళ్ళు కాబట్టి చేసినటువంటి దాన్ని ఖండించడం జరిగింది ఇది ప్రధానమైనటువంటి అంశం అయితే దీనిలో ఎప్పటి నుంచి అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ని బయటికి తీసుకుందో వెంటనే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకత్వానికి ఒక భయం కలిగింది ఏమన్నా ఇటువంటి ఇష్యూ కనుక తీసుకెళ్లి మళ్ళీ సాన్నిహిత్యం అయ్యేటటువంటి అవకాశం ఉందా వీళ్ళు చేసేటువంటి అరాచకాలు బయటకు తీసేదానికి కేంద్ర ప్రభుత్వం ఏమన్నా దీనివల్ల ఏమైనా సహకారం అందించి దగ్గర ఉందా మీ మధ్య ప్రయత్నం చేస్తా ఉన్నది గ్యాప్ క్రియేట్ చేయడానికి అని అనుకుంటే నిన్న సజ్జల గారు సడన్ గా ప్రెస్ మీట్ పెట్టారు అంటే లోకేష్ గారుది అమిత్ షా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందని ఒక సమాచారం ఉంది అని కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారని అనుకోవాలా ఒకటి రెండు మొన్న ముఖ్యమంత్రి గారు బీజేపీలో సగం మంది టీడీపీ వాళ్ళే టార్గెట్ చేశారు నిన్న నేను ఇంకో పది అడుగులేసే ఏకంగా మీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అయితే ఏపీ టీడీపీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు ఎలా విడిపించాలి చంద్రబాబు నన్ను చూస్తున్నారని అంటే ఎందుకు పురంధేశ్వరి గారిని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు అలాగే వాళ్ళ ఛానల్స్లో కానీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ ఆవిని తప్పించేస్తున్నారు త్వరలో అధ్యక్షురాలు కా వార్తలు ఎందుకు వస్తున్నాయి ఇందులో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది విషయమమ్మా మనం చూసినట్లయితే పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు అయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలు అవినీతి ఏదైతే జరుగుతూ ఉందో ప్రజల మధ్యకి వచ్చి పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకొని రాష్ట్ర జిల్లా జిల్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉద్యమాలు నిర్మిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న మనం చూసాం కేంద్రం ఇచ్చినటువంటి పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధుల్ని ఏదైతే డైవర్షన్ చేశారో వీళ్ళు వాటి మీద సర్పంచులందరూ కూడా గత కొంతకాలంగా వాళ్ళ యొక్క ఆవేదనని చెబుతా అన్ని పార్టీల దగ్గరికి వెళ్తా ఉంటే ఈవి అధ్యక్షురాలైన మొట్టమొదటి రోజునే ఆ సర్పంచుల సంఘం అంతా కూడా కలిసి వారిని పురంధర్శ్వర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ సర్పంచులకు మద్దతుగా ఈ ప్రజల యొక్క అవసరాలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమం చేయటం దానిలో సర్పంచుల సంఘాల తరఫు నుండి కొన్ని వేలాది మంది సర్పంచులు సుమారుగా పదమూడు వేలు ఉంటే ఐదు ఆరు వేల మంది సర్పంచులు మాతో భాగస్వామ్యం చేసి ఆ రోజు ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు అదేవిధంగా నిన్నగాక మొన్న జరిగినటువంటి మద్యం సంబంధించినటువంటి విషయంలో ఏదైతే కల్తీ మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముడుపోతా ఉందో ఎక్కడైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మధ్యం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి చేరుతా ఉందో అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్కి వీళ్ళు ఏదైతే కమిషన్లు దండుకుంటా ఉన్నారో వీటన్నిటి మీద కూడా ఒక పెద్ద ఎత్తున విశాఖపట్నం దగ్గర నుంచి మొదలుపెట్టి పురంధ్రేశ్వరి గారు ఒక ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు వచ్చింది ప్రజలందరూ కూడా అర్థమైంది వీళ్ళు డిజిటల్ పేమెంట్లు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మద్యం అమ్మకాల్లో అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అవినీతిని కూడా పురంధ్రేశ్వర్ గారు ఎప్పుడైతే బయటికి తీసుకొస్తా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఎదగకుండా ఉండటం కోసం తోటి కనుక టైఅప్ అనే మాటని బయటికి తీసుకొచ్చి తెలుగుదేశంతో అంతర్గతంగా ఏదో ఉందనే మాటని బయటికి తీసుకొస్తే వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా భారతీయ జనతా పార్టీ ఎదకుండేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే పక్క తెలుగు రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేయొచ్చు కదా అక్కడ కూడా లిక్కర్ ఇష్యూస్ గొడవలు ఉన్నాయి కానీ కేవలం పురంధేశ్వరి గారిని టార్గెట్ చేస్తున్నారు ఆంధ్ర సంబంధించిన సమస్య కదా ఇది ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమైనగా కదా గోడవల్లోకి ఒకటి రెండు ఇప్పుడు మీరన్నారు ఓపెనింగ్ లోనే రిమార్క్స్ లో మీరు ఒక మాట అన్నారు ఏమని ఎస్ మేము తిప్పికొట్టాం మా ప్రభుత్వ ఈ అరెస్ట్ విషయంలో కేంద్రం కానీ బీజేపీ పాత్ర కానీ లేదు ఇది క్లియర్ అయిపోయిందని ఎటువంటి ప్రమేయం లేదు అనేది మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో ప్రమేయం లేదని ఒక ప్రెస్ మీట్ కూడా ఇప్పుడు వాళ్ళు ఈ అపాయింట్మెంట్ దొరకట్లేదు అసలు ముప్పై రోజులైంది ఏం చేస్తున్నాడు ఢిల్లీలో ట్రోల్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా మరి రోజులకు ముందే ఇదంతా స్పందించేసి ఉంటే బురద మీద పడేది కాదు కదా బురద పడ్డాక మళ్ళీ ఉంటుంది కదా ముందే ఎందుకు దాని గురించి మాకేం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యే నాటికి జీ ట్వంటీ సదస్సు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా వేరే దేశానికి సంబంధించినటువంటి పెద్ద అగ్రదేశాలకు సంబంధించినటువంటి రాష్ట్రపతులు ప్రధాన మంత్రులు అందరూ కూడా భారతదేశం వచ్చారు మొత్తం నేషన్ ఫస్ట్ అని నమ్మేటటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి దానికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాని మీదే కంప్లీట్గా ఉన్నారు ఆ రోజు ఎటువంటి సమాచారం కూడా కేంద్ర పార్టీకి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ స్పందించేటటువంటి అవకాశం లేదు కానీ దీనిలో జరిగినటువంటి మొట్టమొదటి రోజునే పురంధరేశ్వరు గారు దాన్ని తీవ్రంగా ఖండించటం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఆ రోజు దాన్ని ఖండించటం అదేవిధంగా బండి సంజయ్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి జాతీయ సెక్రటరీ అయినటువంటి సత్యకుమార్ గారు వీళ్ళందరూ కూడా ఖండించారు దీనిలో ఎక్కడ కూడా మొట్టమొదటి నుంచి కూడా ఎక్కడ ఉపేక్షించినటువంటి పరిస్థితి ఏం లేదు వారు చేసేటువంటి ఆరోపణలని తిప్పికొట్టడం ఆ రోజు నుంచి కూడా జరుగుతూనే ఉంది కాకపోతే వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అమిత్ షా గారో ప్రధానమంత్రి గారో దీని మీద స్పందించాలంటారు అమిత్ షా గారు అనో ప్రధానమంత్రి గారికి ఇదే పని కాదు దీని మీద స్పందించవలసినటువంటి అవసరం కూడా ఏమాత్రం లేదు దీంట్లో వారికి ఏ సందర్భంలో అయితే వస్తుందో దాని తర్వాత జీ ట్వంటీ సదస్సు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం రాబోయేటటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ కసరత్తులో భాగంగా వారు అందరూ బిజీగా ఉంటారు అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కూడా జాతీయ దేశవ్యాప్తంగా కూడా ఉంటాయి కాబట్టి వారిలో ఉంటారు ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు లోకేష్ గారు ఢిల్లీలో ఎందుకున్నారా నెల రోజుల పాటు ఎందుకున్నారా ఏమిటనేది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం అది భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం దీనిలో సంబంధం లేదు మమ్మల్ని సమయం ఎప్పుడైతే అడిగారో అడిగిన తర్వాత సమయానుకూలంగా చూసుకొని మాకు సంబంధించిన వరకు మా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారిని అదేవిధంగా ఆంధ్ర తెలుగు రాష్ట్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా వెంటబెట్టుకొని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది వాళ్ళిద్దరు కూడా మాట్లాడవలసిందంత మాట్లాడారు చెప్పవలసినటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఈ రాష్ట్రం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి అమిత్ షా గారు ఏవైతే జరుగుతున్న పరిణామాలు ఉన్నాయో అవన్నీ వారి దృష్టికి వచ్చినట్టుగా వారి అన్నీ కూడా కనుక్కోవడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం గురించి కానివ్వండి లేకపోతే జరుగుతున్నటువంటి అవినీతి మీద ఆరోపణల మీద వివరణ కూడా అడగడం జరిగింది వాటికి సంబంధించి వారు ఏం చెప్పారు ఏంటనేది రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా తెలుసు తీసుకుందాం ఈ మొత్తం పరిణామాలన్నింటినీ కూడా విశ్లేషకుల కోణంలో చూద్దాం బ్రేక్ తర్వాత చిన్న విరామం